అటు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. పక్కనే ఉన్న కత్వా చెరువు నిండడంతో ఈ నీరు వస్తోంది. మల్లాపేట్ నుంచి దుండిగల్ బాచుపల్లి మియాపూర్కు ఇదే రూట్లో వెళ్ళాలి. వరద నీరుతో వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ హేమ అందిస్తారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర వరద నీటికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. హేమ, అప్డేట్స్ ఏంటి? పిచ్చడం లేదు, రోడ్లన్నీ కూడా చెరువులుగా మారిపోయాయనే చెప్పుకోవచ్చు. వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా కట్టడాలు చేసినటువంటి మెట్రో స్టేషన్ కింద మొన్న వాటర్ లాగింగ్స్ చూసినాం. ఇప్పుడు ఏకంగా ఔటర్ రింగ్ రోడ్, ఎన్నో వేల కోట్లతో నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇదే దుస్థితి. ఒక్కసారి నా వెనుకున్నటువంటి విజువల్స్ చూస్తే అదేదో వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది, కానీ వాటర్ ఫాల్ కాదు, ఎగ్జాక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి సర్వీస్ రోడ్. ఇది సర్వీస్ రోడ్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కి అటు సిటీలోకి వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్డు. కానీ ఇక్కడ మాత్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఆ పైన మనకి కనిపిస్తుంది డైరెక్ట్ గచ్చిబౌలి టు విజయవాడ వెళ్ళేటటువంటి బెంగళూరు హైవే. అది దానికి కింద అనుకొని ఉన్నటువంటి మల్లంపేట దగ్గర ఉన్నాము మనం. ఎగ్జాక్ట్గా ఈ మల్లంపేట విలేజ్ కానివ్వండి, బౌరంపేట విలేజ్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దుండిగల్ అన్ని విలేజెస్కి కూడా ఇదే ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి వెళ్తేనే అటు మియాపూర్ కానివ్వండి, లేదంటే బాచ్పల్లి, అదేవిధంగా బీరం కూడా పటాన్చేర్ వెళ్ళాలంటే ఇదే రోడ్డు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అందరు కూడా ఇటువైపు మేజర్గా ఎక్కువగా కంపెనీస్ ఉంటాయి, మోరోవర్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదే రూట్ని చూస్ చేసుకోవాలి. కానీ వాహనదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఈ రోడ్లో వెళ్ళాలంటే ఏకంగా ఒక టైరే మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కనెక్టివిటీ ఏదైతే ఉంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, అటువైపు వెళ్తే మల్లంపేట వస్తుంది, ఇటువైపు బోరంపేట రోడ్డు, ఆ రోడ్కి ఈ రోడ్కి మధ్యలో ఏకంగా రాకపోకలు కూడా బంద్ చేసేసినటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏకంగా కార్లు మొత్తం కూడా ఒక టైరే మునిగిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం పట్టించుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒక హెచ్చరిక బోర్డ్స్ కూడా లేవు, ఎట్లా పడితే అట్లా వదిలేసినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఈ పక్కనే కత్వా చెరువు అనేసి ఒకటి మల్లంపేట కానుకొని ఒక చెరువు ఉంటుంది. ఆ మల్లంపేట చెరువు చుట్టూ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ముఖ్యంగా పెద్ద పెద్ద బడాబడ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్ వెంచర్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కారణంగా ఈ వాటర్ ఆ చెరువులో నుంచి వాటర్ అన్ని కూడా ఈ విధంగా రోడ్లపైకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వాటర్ ఏ విధంగా ఎంత ఓవర్ ఫ్లోటింగ్తో వస్తుందో ఒకసారి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ సైడ్ నుంచి వాటర్ మొత్తం వచ్చేసి ఈ రోడ్డు పైన బ్లాక్ అయిపోయి మళ్ళీ పక్కనున్నటువంటి విలేజ్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువైపు నుంచి వాటర్ వెళ్ళి డైరెక్ట్గా ఈ బోరంపేట విలేజ్ కానివ్వండి, అక్కడ మనం చూడొచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ కాలేజెస్ లోపలికి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం ఈ వాటర్ క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరూ లేరు. మోరోవర్ లాస్ట్ టైం వర్షం పడినప్పుడు కూడా సేమ్ ఇక్కడ నుంచే మనం కవరేజ్ కూడా చేసాం. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు దానికంటే ఇంకా అధ్వాన్యంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ చెట్లన్నీ కూడా మనకు చూస్తే అర్థమవుతుంది ఎంత మేర వాటర్ అనే మునిగిపోయాయో. చూద్దాం ఒకసారి, కొంతమంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటాయి వాటర్? ఎప్పుడు ఇట్లానే పోతాయి మేడం. ఈ రోడ్లు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం లేరు. అసలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ముందరకు వస్తారు. ఇవేమే ఇగో ఇట్లా ఉన్నాయి చూడండి. ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇక్కడ వాటర్ ఆగుతాయా? మామూలు టైంలో కూడా ఆగుతాయా? మామూలు టైంలో ఏమి ఉండవు. వర్షం పడినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అన్ని? ఇవి ఎక్కడి నుంచి ఇంకా వర్షం పడితే ఇంకా ఇక్కడ నుంచి వస్తాయి, పై నుంచి వస్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, డ్యూటీకి వెళ్తున్నారా? లేదమ్మా, బాచ్పల్లి. ఇప్పుడు బాచ్పల్లి వెళ్ళాలంటే ఇదే రోడ్డా? లేదు, అక్కడ అక్కడ ఉంది కాజిపల్లి ప్లాట్లు, అక్కడ ఉన్నాయి ఇక్కడ కాజిపల్లి ప్లాట్ పని ఉండే వెళ్ళేసిపోతున్నాం. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు వాటర్ నుంచి వీటర్ నుంచే నడిచిపోవాలి, చూస్తున్నారు కదా.
सो इधर परिस्थिति मोतम ओक्सर वाटर कोड़ा चुड़ा चु मोकल मेरा कोड़ा वाटर स्नेट वन्टे परिस्थिति आटे वाई पु बाजपले लला ना मल्लंपेट वेला लाना कोड़ा इतनुंचे लला ली मोत्ता निकायते नगर व्याप्तंगा कोड़ा रोड लानी इधे दुस्थिति एयर पड़ेंगी कनीसम पट्टिच कुने टट्वंटी नादुल कोड़ा लेरु कनीसम प्रिकॉशंस बोर्ड्स कोड़ा पेटर लेदु पब्लिक मात्रम तीव्र इबंदल पड़तुरा।